ఏపీ తెలంగాణ రాష్ట్రాలు అగ్నిగుండంలా మారాయి. రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో బయటికి రాలేని పరిస్థితి నెలకొన్నది. ఒకవైపు వేడి, మరోవైపు ఉక్కపోతతో ప్రజలు పరేషాన్ అవుతున్నారు. భగభగ మండుతున్న ప్రచండ భానుడి ప్రతాపానికి ఇళ్లకే పరిమితమవుతున్నారు. గత వారం రోజుల నుంచి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఈ నెల మొత్తం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. నిన్న రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా జూలూరుపాడులో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా బయ్యారం, సూర్యాపేట, నిడమానూరులోనూ భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధిక ఉష్ణోగ్రతల నమోదుతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒకవైపు వేడిగాలులు వీస్తుండటంతో ఇండ్లలోనే ఉండాలని, అత్యవసరమైతేనే బయటికి రావాలని సూచించింది. అటు రాత్రి వేళల్లోనూ ఉక్కపోత తగ్గకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోయాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండలు బగబగా మండిపోతున్నటువంటి పరిస్థితి. ప్రజలు బయటికి రావాలంటేనే భయపడిపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి ఇట్లానే నెలాఖరు వరకు ఉండే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీనాని తెలుసుకుందాం. వంశీ, సునీల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. అటు రోజు రోజుకి ఎండల తీవ్రత అనేది పెరుగుతా ఉంది. ప్రజలు బయటకు రాలేనటువంటి పరిస్థితి నెలకొందని కూడా మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఒకవైపు వేడి, మరోవైపు ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. భగభగ మండుతున్నటువంటి ప్రచండ భానుడి ప్రతాపానికి ఇళ్లకే ప్రజలు పరిమితమవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. గత వారం రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట స్థాయిలో 40 నుంచి 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా వాయువు దిక్కు నుంచి పొడిగాలుల తీవ్రత ప్రభావంతో కూడా కొంత అత్యధికంగా ఎండ తీవ్రత అనేది నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే నైరుతి ఋతుపవనాలు ప్రవేశించేంత వరకు ఇలాంటి పరిస్థితే కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. బుధవారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో దాదాపుగా 40 డిగ్రీలకు పైగానే అటు ఉష్ణోగ్రత నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అత్యధికంగా జుల్లూరుపాడలో 46 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు కాగా అటు బయ్యారం, సూర్యాపేట ఈ ప్రాంతంలో దాదాపుగా 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ సీజన్ లో 46 డిగ్రీలు అనేది ఇప్పటి వరకు అత్యధికంగా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రత నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఒకవైపు ఎండ తీవ్రత పాటుగా మరోవైపు వేడిగాలుల తీవ్రత కూడా ఉంటుందని కూడా అటు ఏదైతే వాతావరణ శాఖ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మరోపక్క వైద్యులు కూడా కొన్ని సూచనలు చేస్తా ఉన్నారు. అత్యవసరం అయితేనే బయటికి రావాలని సూచిస్తా ఉన్నారు. ఏదైతే ఉక్కపోట కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంచెం డిహైడ్రేషన్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తం కూడాల్సిన అవసరం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఒకవేళ అత్యవసరం అయితే బయటికి వెళ్లాల్సి వస్తే కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా వైద్యులు సూచిస్తా ఉన్నారు. తదుపరి ఈ ఎండాకాలం అంటే ఈ నెల మొత్తం కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. సునీల్, రైట్ వంశీ, థ్యాంక్ యూ.